సరే అయితే అంటే మీరు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు, ఈయన లోకేష్ని చూస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో లోకేష్ని కేటీఆర్ని తెలంగాణలో వాళ్ళిద్దరి మధ్య పోలికలు, తర్వాత ఆంధ్ర వచ్చేటప్పటికి లోకేష్ గారిని జగన్ గారిని పోలికలు చూస్తున్నారు. ఆ రకమైనటువంటి కంపారిజన్లో లోకేష్ చాలా బాటంలో ఉన్నాడు అనేటువంటిది కూడా ఉంటుంది. అది చాలా తప్పు. అది అసలు కంపేర్ చేయటమే తప్పు. ఎందుకంటే లోకేష్ వయసు ఎంత, కేటీఆర్ వయసు ఎంత? లోకేష్ వయసు ఏంటి, జగన్ వయసు ఏంటి? జగన్ బ్రాటప్ ఏంటి, కేటీఆర్ బ్రాటప్ ఏంటి, లోకేష్ బ్రాటప్ ఏంటి? ఏమిటనంటే ముగ్గురికి కూడా ఈయనది 33 ఇయర్స్, 47 ఇయర్స్ ఎంతో కేటీఆర్, జగన్ కూడా దగ్గర అంతే అన్నాడు నాతో 46 పోనీ, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అటు ఇటుగా. ఎందుకంటే నేనే మాట్లాడాను, కేటీఆర్ నాతో చెప్పాడు. నేను ఇప్పుడు ఏదో సందర్భంలో వెళ్ళిపోవాలి ఇట్లా మే అని అంటే, లేదు లేదు ఎక్కడ మేము కూడా ఆ రేంజ్లో ఉన్నాం అనుకోలే అని నాతో కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల సరే వయసు కన్నా కూడా నేను చెప్పేది గ్యాప్ ఎక్కువ ఉంది. సో ఇత వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు సిస్టంలోంచి వచ్చి ఉన్నారు, సిస్టంలోకి ఎంటర్ అయ్యాడు, నేర్చుకుంటున్నాడు. సో వాళ్ళ ఆలోచన ఇప్పుడు ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారు ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉంటే, ఆయనకి లోకేష్కి 10 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అట్లాగే వీళ్ళకి దీనికి కూడా 10 ఇయర్స్ గ్యాప్ డిఫరెన్స్ ఉంటుంది, ఇది కేటీఆర్కిను దానికి. తర్వాత తెలంగాణ పరిస్థితులు వేరు, ఇక్కడున్న అంశాలు వేరు, ఇక్కడ గవర్నమెంట్లోకి వచ్చిన ఇది ఈ సెంటిమెంట్స్ ఇది వేరు. మనం ఏంటి, రాష్ట్ర విభజన జరిగింది, అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మోల్డ్ అయ్యి మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా వెళ్తున్నారు. అందువల్ల కంపారిజన్ అనేది అసలు జగన్కి ఆయనకి పోలిక ఎక్కడ? జగన్ ఇప్పుడు అతను ఆల్రెడీ వాళ్ళ తండ్రి దగ్గర ఈ కరప్షను, ధనయజ్ఞం, ధనయజ్ఞం ఏదైతే రోజు చెప్తున్నావని చేసి నానా ఇది చేసింది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరు ఎన్నైనా చెప్పొచ్చు కానీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు ఎవరైనా ఎక్కడన్నా ఒక డిపార్ట్మెంట్ ఒక కరప్షన్ ఒక ఇష్యూస్ రాలా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ లోకేష్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఎక్కడ కరప్షన్ కానీ ఇక్కడ ఇది కాదు. బట్ వేరే జగన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా కదా ఎక్కడ లోకేష్, ఇది పర్సెప్షన్. లేదు లేదు అదే చెప్తున్నా, అది పర్సెప్షన్ మీద చేయటం వేరు, ఇన్వాల్వ్మెంట్ లేదు 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 లేదు. అది ఇప్పుడు జగన్ దట్ట కాదు కదా, ప్రూవ్ అయింది కదా, 12 ఛార్జ్షీట్లు ఉన్నాయి, తర్వాత అంతమంది జైలుకి పోయారు, అధికారులు పోయారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు అంటే జాతీయ రాజకీయాల్లో కానివ్వండి ఒకప్పుడు చాలా దీనికి ఒక మంచి పేరు అంతా ఉండేది, ఎందుకంటే ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కొన్ని సిద్ధాంతాలు, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా కొన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేసినటువంటి చరిత్ర ఉన్నది. అయితే ఇటీవల కాలంలో వేరే పార్టీ నుంచి ఫిరాయింపు దారిని చేర్చుకోవటం వల్ల మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయింది, సిద్ధాంతాలు మొత్తం దాన్ని రాజీ పడిపోయారు కేవలం అధికారం కోసం అనేటువంటిది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, అసోసియేట్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అంటే మీడియా ముందుకు రావట్లేదు, వచ్చి చెప్పట్లేదు, కానీ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి అంటే మీరు ఒక మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా అంటే మీడియాలో మీరు మాట్లాడుతున్నారు, సరే పర్సెప్షన్ కోసం మాట్లాడుతున్నారు, కానీ బాధ అనేది ఉంటుంది కదా కొంత. ముందు మీరు జాతీయ రాజకీయాల గురించి కూడా అడిగారు, ఇది పార్లమెంటు మన తెలుగుదేశం గడవని. అప్పుడు పార్లమెంట్ సభ్యులు మీ గుర్తుండి ఉండాలి, సి మాధవరెడ్డి గారు లీడర్గా ఉన్నప్పుడు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆ రోజు మనం గెలిచింది 39 పార్లమెంట్ సభ్యులు. బీజేపీకి 2 దేశం మొత్తం మీద, అందులో ఒకటి వరంగల్ హనుమకొండ నుంచి టీడీపీ సపోర్ట్తో ఒకటి ఎంఐఎం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది, ఇంకొకటి కాంగ్రెస్ ఒక ఆయన వచ్చింది. సో 35 అంటే దేశం మొత్తం మీద ప్రధాన ప్రతిపక్షంగా కూడా మనం గెలం ఆ రోజు వినిపించాం, శ్రీమాధవరెడ్డి గారు లీడర్గా ఉన్నాడు. ఆ సంఖ్య ఇప్పుడు కూడా గుర్తింపు అనేది జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకి సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది ఒకటి. రెండోది క్రైసిస్ వచ్చినప్పుడు విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఉన్నప్పుడు బోఫోర్స్ కుంభకోణం వస్తే ఎంపీలందరం రాజీనామా చేయించాం, జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు ఇనిషియేటివ్ తీసుకొని బాబు గారును, అదే ఎంపీలు రాజీనామా చేసిన ఎంపీలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా తిరిగాం ఆ ఇష్యూ చెప్పటానికి. ఆఫ్టర్ ఆల్ తర్వాత 1000 కోట్లు అయినా కానీ చలనం లేదు, కానీ ఆ రోజు అది 55 కోట్లే. సో ఆ విధంగా జాతీయ స్థాయిలో ఇష్యూను
బట్టి ఉంటుంది. అదేవిధంగా మరి పోయినసారి ఎన్డీఏలో ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మన మీద ఆధారపడింది కాబట్టి మన ప్రాధాన్యత మనకుంది. మనం గవర్నమెంట్లో లేవు కానీ బయటని సమర్థించాం. అయినా స్టేట్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్కు వనరులు ఎక్కువ తెచ్చుకోవాలి కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదని ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. కలాం గారిని ప్రపోజ్ చేస్తే ఒప్పుకున్నారు, బాలయోగి అని స్పీకర్గా చెప్తే ఒప్పుకున్నారు. సో అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇష్యూస్ వచ్చినప్పుడు స్పందించారు మన పార్టీ. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.